जगे एपीजेएसी अमरावती प्रांतीय सदस्य प्रति उद्योग पागोनी विजयवंत एपीजेएसी अमरावती चैर्मन बोपराजु वेंकटेश्वर पीचार एलूर रेवेन्यू भवन जगह विलेकर् सवेश बोपराजु वेंकटेश्वर मालात प्रति उद्योग तम समस्थल परष्क प्रभुत्वं तो पोरा साधे अड़क वेयल उद्देश्य तो मन हक्ल साधुन गत डेबई रोजल उद्यमा राष्ट्र व्याप्त निर्वहिस्ट इन जगे प्रां सदस्य की प्रति उद्योग पागोनी पीचार एपीजेएसी अमरावती ई राष्ट्र में उठी 13 लक्षल मंदिर उद्योग उपाध्याय कार्मिक पेंशनर्लु कॉन्ट्रैक्ट आउटसोर्सिंग उद्योग आर्थिक आर्थिकेतर समस्या परिष्कारा की गत 76 रोजुलुगा उद्यमा निर्वहिस्तुन्नाम इंदुलो भागंगा इप्पटिके 3వ दश उद्यमंलो రెండు ప్రాంతీయ సదస్సులు నిర్వహించుకొని శ్రీకాకుళం అనంతపురంలో విజయవంతంగా నిర్వహించుకొని 3వ ప్రాంతీయ సదస్సుని ఏలూరులో ఈ నెల 27వ తారీఖున నిర్వహించదలుచుకున్నాం ఆ యొక్క ప్రాంతీయ సదస్సుకి కృష్ణా జిల్లా అంటే బందరు జిల్లా నుంచి అదే విధంగా పాత పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఇప్పుడు ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ సదస్సులో పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క ప్రాంతీయ సదస్సుల యొక్క ప్రధాన ఉద్దేశం ఈ సదస్సులో హాజరవుతున్నారు రేపు 27వ తారీఖున జరిగేటువంటి ప్రాంతీయ సదస్సులో కూడా ఉద్యోగులకు మరి అన్ని విషయాలు తెలియజేస్తున్నాం మరి ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి 76 రోజులుగా చేస్తున్నటువంటి ఉద్యమానికి అక్కడక్కడ కొన్ని అంటే ఆర్థికేతరమైనటువంటి సమస్యలు పరిష్కరించినప్పటికీ ఉద్యమ ఫలితంగా కొన్ని శాఖల సంబంధించినటువంటి అంశాలు పరిష్కరించినప్పటికీ నేను దాచుకున్న డబ్బులు ప్రభుత్వం వాడుకొని దాదాపుగా 5600 కోట్లు తిరిగి చెల్లించినప్పటికి నింద జరిగినటువంటి 26 జిల్లాల చైర్మన్ల ఏదైతే రాష్ట్ర స్థాయి టెలికాన్ఫరెన్స్ సదస్సు ద్వారా ప్రభుత్వం ఇప్పటికి ప్రధానమైనటువంటి డిఏ అరియర్స్ కావండి లేదా పిఆర్ సరియర్స్ కావండి లేదా పే స్కేల్స్ అమలు చేయడం కావండి స్పెషల్ పేలు ఇవ్వడం కావండి 12వ పిఆర్సీ కమిషన్ నియమకాల లాంటి అతి పెద్ద డిమాండ్ అంటే దాదాపుగా పిఆర్సీ బేస్కల్ సృష్టిని విడుదల చేయాలి బేస్కల్ సృష్టిని విడుదల చేయాలి బేస్కల్ సృష్టిని విడుదల చేయాలి ఇవాలి ఉద్యోగ ఐక్యత వర్ధిల్లాలి ఉద్యోగ ఐక్యత వర్ధిల్లాలి విజయ సమరవతి జిందాబాద్ విజయ సమరవతి జిందాబాద్ విజయ సమరవతి జిందాబాద్ ప్రధాన నాయకత్వం వర్ధిల్లాలి ప్రధాన నాయకత్వం వర్ధిల్లాలి ప్రధాన నాయకత్వం వర్ధిల్లాలి సదస్సులో హాజరవుతున్నారు రేపు 27వ తారీఖున జరిగేటువంటి ప్రాంతీయ సదస్సులో కూడా ఉద్యోగులకు మరి అన్ని విషయాలు తెలియజేస్తున్నాం మరి ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి 76 రోజులుగా చేస్తున్నటువంటి ఉద్యమానికి అక్కడక్కడ కొన్ని అంటే ఆర్థికేతరమైనటువంటి సమస్యలు పరిష్కరించినప్పటికీ ఉద్యమ ఫలితంగా కొన్ని శాఖలకు సంబంధించినటువంటి అంశాలు పరిష్కరించినప్పటికీ నేను దాచుకున్న డబ్బులు ప్రభుత్వం వాడుకొని దాదాపుగా 5600 కోట్లు తిరిగి చెల్లించినప్పటికీ నింద జరిగినటువంటి 26 జిల్లాల చైర్మన్ల ఏదైతే రాష్ట్ర స్థాయి టెలికాన్ఫరెన్స్ సదస్సు ద్వారా